హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ప్రపంచంలో ఎన్నో వింతైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలా సంఘటనలను మనం ఇలా వీడియోల రూపంలో లేదంటే వార్తల రూపంలోనూ తెలుసుకుంటూ ఉంటాం, కానీ అందులో ఎన్ని నిజమైన సంఘటనలు అనేవి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే పెళ్లైన వధువు హనీమూన్ రోజున ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇదేం సంఘటన అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలో హనీమూన్కి వెళ్లిన వధువు బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన చుట్టుపక్కల ప్రాంతంలో బాగా వినిపిస్తోంది. ఖుర్జా అనే ప్రాంతానికి చెందిన మొహల్లా బుర్జుస్మాన్ ఖాన్ నివాసి అయిన 15 ఏళ్ల అంజుమ్ అనే అమ్మాయి సికింద్రాబాద్కు చెందిన షాహిద్ అనే యువకుణ్ణి వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన మరుసటి రోజు వారిద్దరూ హనీమూన్కి చేరుకున్నారు. రాత్రి షాహిద్ వధువు వద్దకు చేరుకున్నప్పుడు తన భార్య చాలా నొప్పితో బాధపడుతోందని తెలిసింది. అంటే అప్పుడే తనకు తన భార్య గర్భవతి అని తెలిసిందని చెప్పాడు. ఆ సమయంలో ఆ వధువు ఒక కొడుకుకు జన్మనిచ్చిందని చెప్పాడు. ఈ విషయాన్ని తాను అర్థం చేసుకోలేకపోయినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఈ సంఘటనతో కుటుంబం అంతా ఆశ్చర్యానికి గురైంది. అలా జరగగానే అప్పటికప్పుడు ఒక పంచాయతీ ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చలు జరిపి విడాకులు తీసుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీని తర్వాత షాహిద్ అంజిమ్ దంపతులకి విడాకులు మంజూరయ్యాయి. షాహిద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు పోలీసులు ఆ విషయంపై జరిపిన దర్యాప్తులో మరో విషయం తెలిసింది. ఆ వధువు తాను మైనర్ అని, అలాగే తాను ఒక అనాథ అని తెలిపింది. ఆమె బావ తనపై 3 ఏళ్ల క్రితం అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ బిడ్డ కూడా తన బిడ్డే అని ఆ అమ్మాయి తన నోటితోనే చెప్పింది. అలా పుట్టిన ఆ శిశువు నెల తక్కువ జన్మని పొందడంతో అవయవాలు సరిగ్గా లేక అప్పటికప్పుడే మరణించడం జరిగింది. కానీ ఆ శిశువు అలా జన్మించేంతవరకు కూడా అమ్మాయి గర్భవతి అని అక్కడ ఎవరికీ తెలియకపోవడం అక్కడి ప్రజలకు ఆశ్చర్యం కలగజేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.